ఇప్పుడు నాకు యువరాజు గారు ఇందాక చెప్పినటువంటిది బాగా అర్థమైంది. మీకు అర్థమైందా? బాగా యావరేజ్. సో ఓవర్ టు సుకుమార్ గారు. ట్రైలర్ అదిరిపోయింది. సూపర్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హను అంటే డైరెక్టర్లు రెండు రకాలు ఉంటారు. ఒకటి ఎడిటింగ్ రూమ్లో డైరెక్ట్ చేసేవాళ్ళు, రెండు సెట్లో డైరెక్ట్ చేసేవాళ్ళు. అంటే అంతా షూట్ చేసేసి, నేను ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్ని, అంతా షూట్ చేసేసి ఎడిటింగ్ రూమ్లో డైరెక్ట్ చేస్తుంటాను ఆ షార్ట్ ఇలా కాదు ఈ షార్ట్ ఇలా కాదని. నా హనులో నచ్చింది ఏంటంటే సెట్లో ఉన్న సీన్ ఊహించగలడు. తన సినిమాలు చూస్తే కనుక ఎంత ఒక సీన్ని ఎంత బాగా చెప్పగలడు. షార్ట్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది హనుది. హను ఐ సినిమా ట్రైలర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ వెరీ గుడ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మా ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ దే ఆర్ మై వన్ ఆఫ్ ది కాదు దే ఆర్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వన్ సినిమాతో వాళ్ళ ప్యాషన్ చూశాను, వాళ్ళ లాస్ట్ని కూడా చూశాను. కానీ ఇంకా అదే ప్యాషన్తో అదే టేస్ట్తో సినిమాలు తీయడం అంటే చాలా కష్టం విషయం. ఎక్కడ తను వాళ్ళ టేస్ట్ మిస్ అవ్వకుండా దాన్ని కొనసాగించడం చాలా కష్టం విషయం. రామ్ గారు నిశ్శబ్దం, గోపి సార్ రామ్ గారి ప్రేమ, గోపి గారు నిశ్శబ్దం, అనిల్ గారు దూకుడు. సో మూడు కలిపి 14 రీల్స్. ఇప్పుడు వెంకట్ గారు వచ్చారు వాళ్ళకి సపోర్ట్గా. అండ్ ఇంకా సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని, మీకు చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విషింగ్ ద బెస్ట్. అండ్ నాకు అందరూ తెలుసు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరితో అనుబంధం ఉంది. యువరాజ్ యువరాజ్ రత్నల గారి దగ్గర లాస్ట్ అసిస్టెంట్, అలాంటి స్థాయి నుంచి వన్ సినిమాకి సెకండ్ యూనిట్ కెమెరామెన్. ఇప్పుడు చూసే విజువల్స్ చూశారు కదా, మొన్న రత్నల గారు చూసి అంటున్నారు యువరాజ్ చాలా బాగా చేశాడు, నేను ట్రైలర్ చూశాను, కొన్ని విజువల్స్ చూపించాడు చాలా చాలా బాగా చేశాడని. సో గురువుగారి చేత మెప్పొందించడం అనేది చాలా గొప్ప విషయం. యువరాజ్ ఆల్ ది బెస్ట్. నేను ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకా శేఖర్ ఎయిటర్ శేఖర్ తను కుమార్ 21F కి ఒక వెర్షన్ కట్ చేశాడు. తను నేను క్రెడిట్ ఇవ్వలేకపోయాను, చాలా తన కట్ చాలా వరకు వాడుకున్నాను నేను, క్రెడిట్ ఇవ్వలేకపోయాను. శేఖర్ ట్రైలర్లో ఫస్ట్ 3 షాట్స్ వెళ్ళి రావడం ఉంది కదా, చాలా చాలా బాగుంది. అది మీ ఇద్దరు కాంబినేషన్ తెలీదు. సో వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. ఇంకా ఎవరికైనా మర్చిపోతే సారీ అండి. ఇంకా మణిశర్మ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది, ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ కోసం. ఇట్ షుడ్ బి వెరీ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. హాయ్ నితిన్. హాయ్ సార్. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడిన నితిన్ కోసం, ఎందుకంటే నితిన్ నేను దిల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని. సో ఇంకా ఆలోచించుకోండి మైత్ర ప్రయాణం ఎలా ఉంటుందో. అంటే ఎప్పుడు షూటింగ్ అయిపోయింది అంటే కలిసి మాట్లాడుకుంటూ తనతోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాను దిల్ సినిమా అంతా కూడా. అంత అనుభవం ఉంది మాకు. అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆర్య మొట్టమొదటి ప్రేక్షకుడు నితినే. అంటే ఆ కథ ఎలాంటి డెవలప్ కాని పరిస్థితుల్లో కొంచెం ఉన్నప్పుడు ఫస్ట్ నేను నితిన్గా చెప్పాను. ఆ డెవలప్ అయిన తర్వాత అది అల్లల్లో ఇలా వెళ్ళిపోయింది. సో అంటే నా మొట్టమొదటి కథానాయకుడు నితిన్, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇలా ఈ లుక్లో చూడడం నాకు, నితిన్ ఎప్పుడు కూడా టఫ్గా చూడాలని ఉండేది, ఇంకా బాగా టఫ్గా ఉండాలి అనిపించేది. సో ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది, చాలా టఫ్గా ఉన్నావు ఈ లుక్లో. ఇలాంటి లుక్ కోసం నేను వెయిట్ చేశాను. అండ్ నితిన్ ఎమోషన్స్ తెలుసు నాకు. నువ్వు జానీ రిలీజ్ అయినప్పుడు ఏం ఫీల్ అయ్యావో, జానీ ఫ్లాప్ అయిందని కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి నితిన్కి అప్పుడైతే, అంత ఎమోషన్ చూశాను నేను. సో తను పీకే ఫ్యాన్ అప్పటి నుంచి. విష్ యూ ఆల్ ది బెస్ట్ నితిన్, ఈ సినిమా చాలా పెద్దగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, ఇక్కడే ఉండాల్సిందిగా కోరుతున్నాను అలాంగ్ విత్ ఆ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ ఈరోజు